రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలీ ఎన్నికల మీదనే చర్చ జరుగుతుంది ఎందుకంటే వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కావడం జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం వీటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఈసారి ఉంటాయా ఉంటే ఎలా ఉంటాయి అన్న దాని మీదనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఉన్నారు సార్ మీరు చెప్పండి ఈ జమిలి ఎన్నికలకి సంబంధించి కసరత్తు ఏమైనా ఈ పార్లమెంట్ సెషన్లోనే ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా ఏంటి అసలు ఏం జరుగు దీనిపై వెంటనే చర్చించవలసిన అవసరం ఉంది జమిలీ ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం గవర్నెన్స్పై పూర్తిగా ఫోకస్ చేయటం కోసం అవసరం అని చెప్పి ప్రభుత్వం గత ఐదేళ్ళగా చెప్తూ వస్తోంది అండ్ మొన్న పార్లమెంటు సమావేశాలు స్పెషల్ స్పెషల్ స్పెషల్ని అనౌన్స్ చేసిన సందర్భంలోనే హై పవర్డ్ కమిటీ పూర్వ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కమిటీలు కమిషన్లు ఏర్పడగా నా దృష్టిలో తెలియదు సో దానికి అంత ప్రాధాన్యతను ఇస్తూ దానిలో దేశ హోంమంత్రి అమిత్ షా గారు సభ్యులుగా ఉండి ఆ కమిటీకి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికనిచ్చి వీలైనంత త్వరలో సబ్మిట్ చేయటం చెప్పారు మరి అంత ఇంతకు ముందే ఈ విషయంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దీని మీద నీతి ఆయోగ్ కూడా ఒక నివేదికని ఇవ్వటం జరిగింది దీనిపై లా కమిషన్ కూడా ప్రశ్న దీనిపై స్టడీ చేసి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది సో కాబట్టి గతంలో ఉన్న నివేదికలన్నింటినీ బేరేజ్ వేసుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి ఈ సమయానికి ఉన్న ఈ కొద్ది సమయం సరిపోతుందా ఎప్పటికీ కమిటీ నివేదిక ఇవ్వగలుగుతుంది అన్నది చెప్పలేము ఇది ఈ స్పెషల్ సెషన్లోనే దీనిపైన మరి ఒక బిల్ ఉంటుందా నిర్ణయం ఉంటుందా అని కూడా ఇప్పుడు చెప్పే అవకాశం లేదు ఖచ్చితంగా దానికోసం వేయి చూడాలి కానీ స్పెషల్ స్పె స్పెషల్ సెషన్కి ఖచ్చితంగా స్పెషల్ ఎజెండా ఉంది ఆ స్పెషల్ ఎజెండా ఏంది అని తెలుసుకోవడం కోసం మనందరూ అందరూ అతృప్తిగానే ఉన్నారు త్వరలోనే ఆ వివరాలన్నీ మరి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ద్వారా బిజినెస్ అడ్వైజరీ కమిటీకి తెలియజేస్తూ అందరికీ ప్రజలకి తెలియచేయటం జరుగుతుంది ఖచ్చితంగా జమిలి ఎన్నికలు అన్నది మా ఎజెండాలో ఉంది కానీ వెంటనే ఉంటాయా భవిష్యత్తులో ఉంటాయా మరి దానికి చేయటానికి చట్టంలో రాజ్యాంగంలో చేయవలసిన మార్పులు ఉన్నాయా అవి ఎలా చేయాలి వీటన్నిటిపైన కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే ఒక అంతిమ నిర్ణయం ఉంటుంది తప్పితే ఇప్పుడే దాని గురించి మనం ప్రొజెక్ట్ చేయడం కాదు సరికాదు కానీ అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోయే రాష్ట్రాల్లో ఆ తరహా చర్చ అయితే జరుగుతుంది కొంతమంది నేతలు నిన్న చూస్తే బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాట్లాడారు రెండు నెలలు ముందు కావచ్చు లేదా ఆలస్యం కావచ్చు అన్న సంకేతాలు ఇచ్చారు అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కూడా బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలను ఫేస్ చేసే పరిస్థితి లేదు కొంత డ్రాక్ చేయాలని చూస్తుంది దానికోసం ఈ జమిలిని తెర మీదకి తెచ్చింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇది కొన్ని రాజకీయ పార్టీలకి మరి ఏదో ఒక రకంగా తమ గొప్పదనం గురించి చెప్పుకోవటం కోసం గత ఎన్నికల్లో కూడా మేము డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అన్నింటిలో ఓడిపోయి మళ్ళీ మూడు నెలలు తిరగకుండా పార్లమెంట్లో మేము విజయం సాధించాం సో అండ్ అండ్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో అని ఓడించగలమన్న ధీమా మాకుంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అదేదో ఒక చిన్న ఎన్నికని మినీ జనరల్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని జమిలీ ఎన్నికలు తెస్తారనేది అది కొంతమంది ఈ రాష్ట్రాల అసెంబ్లీలో గెలుపు కూడా బీజేపీకి చాలా అవసరం కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా జనరల్ ఎలక్షన్స్లో ప్రధాని అభ్యర్థిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి ఓటు పడుతుంది కానీ అసెంబ్లీలో అలా జరగలేదు కదా రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే సో ఒకేసారి కలిపి ఎన్నికలు నిర్వహిస్తే ఆ అడ్వాంటేజ్ ఈ అసెంబ్లీకి కూడా వచ్చి అసెంబ్లీలు గెలుస్తారు అన్న ఆలోచన కానీ స్ట్రాటజీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ అంశాన్ని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఇప్పుడేదో డిసెంబర్లో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అని పొరపాటు ఏదో ఒకటి రెండు అసెంబ్లీల్లో లబ్ధి పొందటం కోసం మరి దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిపేస్తారు అది కూడా ఆలోచించే వారికి కనీసం కొంచెం రాజకీయ మరి మెచ్యూరిటీ లేదనుకోవాలి ఒక లాంగ్ విజన్తో లాంగ్ టర్మ్ విజన్తో దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలను ఉపయోగించి మోదీ గారు ఆలోచిస్తారు తప్పితే ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో బొటాబోటిగా అయినా మెజారిటీ తెచ్చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన మాకు లేదు ఒకే కొన్ని ఎన్నికల్లో ఓడిపోయాం వన్ కర్ణాటకలో ఓడిపోయాం గతంలో ఛత్తీస్గఢ్లో ఓడిపోయాం సో వాట్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదైనా భయపడాలేమో ఎందుకంటే వాళ్ళకి లోకల్ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంది లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసిన అసెంబ్లీ ఎన్నికలు విడిగా ఇప్పుడు జరిగితే షెడ్యూల్ ప్రకారం జరిగితే ఖచ్చితంగా రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత అధోగతగా ఉండబోతుందో మీరు చూస్తారు మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీ గెలవటం ఖాయం మరి రాజస్థాన్లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఘోరమైనటువంటి పరాజయం చెబిచూడటం కారణం ఇక ఛత్తీస్గఢ్లో కాంటెస్ట్ ఉంటే ఉండొచ్చు అంతేగాని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మోదీ గారు పార్లమెంటు కొన్ని ఒకటి రెండు అసెంబ్లీల్లో గెలవాలన్న ఉద్దేశంతో మొత్తం ఎన్నికల్ని షెడ్యూల్ని క్యాలెండర్ని మార్చేస్తారనుకునే వాళ్ళు చాలా మరి ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నది అర్థమవుతుంది ఇంకొకటికి కూడా ఈ స్పెషల్ సెషన్లో ఒకవేళ మహిళా బిల్లు కనుక తీసుకొచ్చి దాన్ని పాస్ చేస్తే అనివార్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మహిళా బిల్లు పాస్ అయ్యాక ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం కాన్స్టిట్యున్సీస్ని కసరత్తు చేసి ఏది మహిళా రిజర్వేషన్ అమలయ్యే నియోజకవర్గం అనేది డిసైడ్ చేయడానికి కొంత కసరత్తు అవసరం ఉంటుంది తద్వారా డిలే అవుతాయన్న ఒక చర్చ కూడా జరుగుతుంది నిజం చెప్పాలంటే ఈ రకమైనటువంటి ఊహాగానాలతో గుండె బరువు పెంచుకోకుండా అనవసరంగా తలనొప్పి తెచ్చుకోకుండా చక్కగా రెండు రోజులు ఆగితే పూర్తి ఎజెండా ఏంటో తెలుస్తుంది ఎందుకంటే అదే అయితే ఇది ఇదైతే అది ఎవరినో నష్టపరచాలని చేస్తారు ఇదేమీ కాదు కేవలం ఒక పాజిటివ్ దృక్పథంతో దేశంలో మళ్ళీ మళ్ళీ ఎన్నికలు రావటం అన్నది దేశాభివృద్ధికి మరి అడ్డుకట్ట వేస్తుంది కనుక చేయాలనుకోవటం అంతేగాని ఎవరినో దెబ్బతీయటానికి ఏదో పార్టీని బల పెట్టడానికి లేదా మేమేదో భయపడి రెండు ఒకేసారి కలపడం ఇవన్నీ కూడా మరి చాలా నేరో థింకింగ్ అని అనిపిస్తుంది దీనిపై ఎటువంటి ఊహాగానాలు కానీ స్పెక్యులేషన్స్ కానీ అనవసరం చక్కగా ఏం జరుగుతుందో చూస్తాం ఏ ఎన్నికలు ప్రతి ఆర్డన మేము ఈ మూడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలు మిజోరంతో సహా ఈ ఎన్నికల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్లో ఉన్నాం మేము మేము ఎక్కడ ఎన్నికలు పోస్పోన్ అవుతాయని మీకు ఫస్ట్ సంకే సంకేతం మా దగ్గరే కనిపించేది కదా మీరు చూస్తే మా అమిత్ షా గారు కానీ మరి నడ్డా గారు కానీ ఇతర జాతీయ నాయకులు కానీ ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేయటం ఒక లిస్టు జాబితాను మేము ఆల్రెడీ రిలీజ్ చేయటం ఈరోజు సాయంత్రం ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది బీజేపీ పార్టీది దానిలో రెండో జాబితాను కూడా అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసే అవకాశం ఉంది మరి ఆరు నెలల తర్వాత ఎన్నికలు జరిగేటువంటి ఇప్పుడు జాబితాను ఇవ్వలే కూర్చొని అర్జెంటుగా చేసేయరు కదా సో కాబట్టి చాలామంది అనవసరంగా ఎక్కువ తెచ్చుకొని వారు గ్యాస్ పెరగటం తప్పితే వారికి ఒక రకమైన టెన్షన్ కలగటం తప్పితే ఏమీ లేదు సజావుగా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగిపోయే అవకాశం ఉంది ఒకవేళ కమిటీ రిపోర్ట్ కనుక ఏదన్నా కొత్త మార్గం సూచిస్తే అందరితో చర్చించి పార్లమెంట్లో ఒక నిర్ణయం చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఇది త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో అయితే జరుగుతాయో అవి యాజ్ పర్ షెడ్యూలే ముందుకెళ్లే అవకాశం ఉంది ఒకవేళ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు చేసిన కమిటీ ఈలోగా ఏదైనా నివేదిక లేదా మధ్యంతర నివేదిక ఇస్తే దానికి తగ్గట్టుగా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది తప్పితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే అందరి అభిప్రాయం తీసుకుని పార్లమెంట్లో చర్చించిన తర్వాతే తీసుకుంటాం జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అన్నది మాత్రం తమ పార్టీ ఎజెండాలో భాగమే అది ఇప్పుడా రేపా ఇంకెప్పుడు అన్నది కూడా త్వరలోనే ఆ కమిటీ నివేదిక తర్వాతనే తెలుస్తుంది అని జీవీలు చెప్తున్నారు कैमरा पर्सन प्रभु तो महात्मा कोड़िया टीवी नाइन दिल्ली